ద్వాదశ జ్యోతిర్లింగాల్లో భాగంగా శ్రీశైలం అక్కడ ఉండేటువంటి సంగమేశ్వర స్వామి యొక్క దేవాలయం చాలా విశేషం శ్రీశైలంలో బ్రహ్మరాంబ సహిత మల్లికార్జున మహాదేవుడు ఎంత ప్రసిద్ధో అక్కడ ఉండేటువంటి సంగమేశ్వర ఆలయం కూడా అంతే ప్రసిద్ధి ఎప్పుడూ ఆ శివలింగం పైన జలధార పడాలని మనకు శైవ ఆగమం ప్రమాణం జలప్రియో రుద్ర అలంకార ప్రియో రుద్ణు భోజన ప్రియో బ్రాహ్మణ అని చెప్పేటువంటి ప్రమాణ శ్లోకాల్లో మహాదేవుడికి ఆయనకు పంచపక్ష పరమాణాల ఉత్సవాలుగాలు కావాల్సింది జలధార ఎల్లప్పుడూ కూడా శివలింగం పైన జలధార పడుతూ ఉండాలి కనుక ఆ బ్రహ్మ యొక్క సృష్టిలో రుద్రుడు పుట్టడంతోనే రోదనాథ్ రుద్ర ఆయనకు లయత్వాన్ని అదేవిధంగా మహాదేవ శబ్దాన్ని అనుగ్రహించినారు దేవతలు అందరిలో కూడా ఆయన మహాదేవుడు ఆయనకు భృగుమహర్షి శాపం వల్ల శివలింగ రూపకంగా కలియుగంలో అందరూ అర్చిస్తారు భక్తులంతా కూడా ఆ అర్చనలో భాగంగా రుద్రుడికి ఎల్లప్పుడూ కూడా పైన జలధార పడుతూ ఉండాలి అందుకని చూస్తూ ఉంటా అన్ని దేవాలయాల్లో శివలింగం పైన ఒక పాత్రలో గోముఖి ఉండి నందిముఖి ఉండి సన్నది అవిచ్ఛిన్నమైనటువంటి ధార జలధార పడుతూ ఉంటుంది అది ఆయనకు ప్రీతి అదేవిధంగా ఆయనకు ఏం ప్రీతి అంటే జిల్లడి పుష్పముల మాల అదేవిధంగా ఆయనకు బిల్వం ప్రీతి ఆ బిల్వం ప్రీతి అంటే స్వయంగా శంకరుడే గౌరికి చెప్పినట్టుగా మనకు మాతృకాతంత్రం ప్రమాణం శృణుదేవి ప్రవక్ష్యామి రహస్యం త్రిజటాత్మకం శ్రీశైల శిఖరే జాత శ్రీఫల శ్రీనికేతన విష్ణు ప్రీతికరవ ప్రీతికర సదా హే అంగే ఓ గౌరీదేవి శ్రీశైల శిఖరే జాత శృణుదేవి రహస్యం ప్రవక్ష్యామి త్రిజటాత్మకమైనటువంటి రహస్యాన్ని చెప్తాను గౌరీ శ్రీశైల శిఖరే జాత శ్రీశైర శిఖరంలో పుట్టినటువంటి శ్రీఫల ఫలం శ్రేణికేతన విష్ణు ప్రీతికరశ్చైవ ఆ బిల్వ మూలం బిల్వ ఫలం బిల్వ పత్రం విష్ణుమూర్తికి బాగా ప్రీతి గనక నాకు కూడా ప్రీతి అని గౌరీ వైపు చెప్పినట్టుగా మనకు మాతృకాతంత్రం ప్రమాణం ఆ విధంగా విష్ణుమూర్తికి ప్రీతి అయినటువంటి ఈ శ్రావణ మాసంలో శంకర భగవానుడికి కూడా మొత్తం శ్రావణమాసం మొత్తం కూడా రుద్రుడు యొక్క లమకం చెమకం చెప్పి ఆ రుద్రాభిషేకం చేయడం అది ఏకాశుద్రాషంగా అనేక విధాలుగా చేయడం ఒక సనాతనమైనటువంటి శిష్ట ఆచారం దానిలో భాగంగా అన్ని దేవాలయాల్లో ఈ శ్రావణ మాసం మొత్తం కూడా ఉపవాసం ఉండి విశేషంగా ప్రతి సోమవారం చేస్తారు కొందరు అభిషేకం కొందరు దగ్గర గుడి ఉన్నవాడు ఓపిక ఉన్నవాడు నిత్యం కూడా చేస్తారు ఆ శ్రావణ అభిషేకం చేయడం వల్ల ఏ విధంగా అయితే విష్ణు సహస్రనామం వల్ల సర్వాన్ వ్యాధి వ్యపోహతి అని ఆయుర్వేదంలో ఉండే చిలక సమితి చెప్పిందో అదేవిధంగా పరమాత్మ యొక్క చక్ర ఆయుధాలైనటువంటి సుదర్శన స్తోత్రం చేయడం వల్ల ఏ విధంగా మనకు ఆరోగ్యం సిద్ధిస్తుందో అదేవిధంగా శైవ ఆగమ ప్రవక్తంగా మనకు రుద్ర నమకంచమకం కానివ్వండి మహాదేవ గాయత్రి కానివ్వండి అదేవిధంగా త్రయమ్మకం నిజామహే మంత్రం కానివ్వండి అపరుచి అపక్ష అనేటువంటి ఆ అపరుచి మంత్రాన్ని కానీ జపం చేస్తే ఆయు ఆరోగ్యం సిద్ధిస్తుంది కనుక ఈ ఎండాకాలం అంతా పోయి వర్షాకాలం వచ్చి వ్యాధులు ప్రబలకుండా ఉండడానికి చేసేటువంటి రుద్రాభిషేకం విశేషమైనటువంటిది ఈ శ్రావణమాసంలో కనుక ఈ శ్రావణమాసంలో అనేక దేవాలయాల్లో రుద్రాభిషేకం చేస్తూ ఉంటారు అయితే ఈ సంగమేశ్వర మాత్రం గొప్ప తాపం తాపంతో ఉండేటువంటి ఆ మహాదేవుడి యొక్క తాపాన్ని చల్లార్చడం కోసమని కృష్ణానది కృష్ అంటే అపరిమితం నా అంటే ఆనందం అపరిమితమైనటువంటి ఆనందాన్ని భక్తత్వాన్ని ఆ భగవత్ స్వరూపాన్ని కొందరు శ్రీమన్నారాయణుడుగా కొందరు ఆత్మయ పరమాత్మగా కొందరు ఆదిపరాశక్తిగా కొందరు రుద్రుడే పరమాత్మగా భావించేటువంటి వైవిధ్యమైనటువంటి భారతీయ సనాతన ధర్మంలో శంకరుణ్ణి రుద్రుడుగా పరమాత్మగా భావించేటువంటి శైవులు అద్వైతులు ఆ మహాదేవుని యొక్క అభిషేకంతో తరించేటువంటి వాళ్ళంతా కూడా చేసేటువంటి ఆ రుద్రాభిషేకాన్ని సాక్షాత్ కృష్ణానది సంత స్వయం పరహితే విహితభియోగ పరోపకారాయ వహంతి నద్యహాని మనకు చెప్పినట్టుగా లోక ఉపకారం కోసం చేసేటువంటి ఆ కృష్ణ పరవళ్ళు తొక్కుతూ వచ్చి సంగమేశ్వర ఆలయాన్ని ఆ శివ శైవ దేవాలయాన్ని స్పృశిస్తూ దేవాలయాన్ని ఆ యొక్క రుద్రుడి తాపాన్ని చల్లబరుస్తూ ఆ సంగమేశ ఆలయానికి ఒక మంచి కైంకర్యం చేస్తుంది కృష్ణమ్మ కృష్ణమ్మ తల్లి ఆ నది నది కృష్ణానది కనుక ఆ అద్భుతమైనటువంటి ఘట్టాన్ని వెళ్ళి ధరించి సేవించేవాళ్ళు వాడు ధన్యులు ఏ విధంగా కుంభమేళాలో అందరం వెళ్ళి ఆ పుష్కర వైభవాన్ని సేవించుకున్నాము అదేవిధంగా శ్రీశైలంలో ఆ సంగమేశ్వర ఆలయాన్ని కృష్ణానది క్రమక్రమంగా ఆ ఆలయాన్ని కింద నుంచి పై వరకు కూడా నీళ్ళలో కప్పుకొని అంటే అంత్యకాలంలో ప్రళయంలో ఏ విధంగా అయితే అన్ని వస్తువులు కూడా ప్రభావితం లీలమవుతాయో చెప్పే సూచకమే ఈ సంగవేశ ఆలయంలో ఆ ఆలయాన్ని కూడా జలంలో కూడా కప్పివేసి లయం అంటే ఎట్లా ఉంటుందో కలిగిన అంతంలో లేదు యుగాంతంలో లయం అంటే ఏ విధంగా ఉంటుందో అన్నీ ఒకటి దాంట్లో కూడా కలిసిపోయి చివరికి భగవత్ తత్వంలో అన్ని తన్మాత్రలు ఏ విధంగా కలిసిపోతాయో చెప్పడమే ఈ సంగమేశ్వర ఆలయం యొక్క ప్రత్యేకం అతి ప్రాచీనమైన దేవాలయాల్లో ఈ సంగమేశ్వర ఆలయం కూడా ఒకటి కనుక వీళ్ళైన శ్రావణవాసంలో వెళ్ళి ఆ శ్రీశైలంలో బ్రహ్మనాభ సైత మల్లికార్జున దర్శించుకున్న రుద్రాభిషేకం చేసిన ఉపవాసం ఉన్న విశేషమైనటువంటి పుణ్యం వస్తుంది ఇది మన శాంత ధర్మంలో ఉండేటువంటి గొప్ప సదాచారం అనేటువంటి ఒక గొప్ప విషయం నారాయణ